సో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ ఈ వీడియోలో మీ నేను వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ యాటిట్యూడ్ స్టేటస్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది సో సూపర్గా ఉంది కదా సో మీరు సాంగ్తో కూడా ఈ వీడియోని వినాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి సో అక్కడైతే మీరు సాంగ్తో అయితే ఈ వీడియోని అయితే చూడొచ్చు సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో గాస్గా టాపిక్లోకి వచ్చినట్లయితే ఫైల్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి సాంగ్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వస్తే మీరు ఫస్ట్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేయాలి సౌండ్స్ అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ప్లస్ సెకన్ అయితే కనిపిస్తూ ఉంటుంది సౌండ్స్ దిమే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇస్ టు సిక్స్టీన్ డేస్ సెలెక్ట్ చేయండి సాండ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేయండి సౌండ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు స్టేటస్ వీడియోని ఎంతవరకు క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు అంతవరకు ఈ విధంగా మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి థర్టీ సెకండ్స్ వరకు ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాను సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు సరికి లేయర్ మీద క్లిక్ చేసి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత సో బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సోన్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పుడుసరికి మీరు స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి సౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సౌండ్స్ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మనకు వీడియో వచ్చేసరికి సో ఇప్పటిసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీరు మీడియాలోకి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు ఇప్పటిసరికి పిఎన్జీని అయితే ఇక్కడ యాడ్ అయితే చేయాలి సౌండ్స్ యాడ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పటిసరికి మీరు బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి సౌండ్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేసి సో ఇక్కడ టాప్లో ఈ విధంగా ప్లేస్ అయితే చేయాలి సో ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత సో ఈ లైన్ కూడా మీరు వీడియో ఎండ్ వరకు ఈ విధంగా అయితే ఎక్స్పాండ్ అయితే చేయాలి సో ఈ విధంగా చేసినట్లయితే మనకు వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే సో ఈ విధంగా మీరు ఇంకా కొంచెం పెద్దదిగా చేసుకోవాలి అనుకుంటే సో ఈ విధంగా పెద్దదిగా అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా పెద్దదిగా చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పటిసరికి లేన్ మీద క్లిక్ చేసి మీడియా అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీ ఫోటోనైతే మీరు యాడ్ అయితే చేయాలి సో అది మీ ఫోటో కావచ్చు లేకుంటే మీకు నచ్చిన వాళ్ళు ఫోటోనైతే యాడ్ చేయాలి అయితే ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసి ఉంచాలన్నమాట సో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను సో మనము క్లారిటీని లాస్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్ ని ఏ విధంగా ఎరేజ్ చేయాలో సో నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో లింక్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను పైన కార్డ్స్లో వదులుతాను సో అక్కడి నుంచి మీరైతే ఆ వీడియోని చూసి ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా క్లారిటీ లాస్ అవ్వకుండా మనం ఎరేజ్ చేసుకోవాలో మీరు చూసి నేర్చుకోవచ్చు అనమాట సో ఇప్పుడేసరికి మీరు ఫోటోని సెలెక్ట్ అయితే చేయాలి సో అని సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఏ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేసి సో కరెక్ట్ ఇక్కడైతే ప్లేస్ అయితే చేయాలి సో విధంగా మీరు ప్లేస్ అయితే చేయండి సో విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఈ లైన్ కూడా వీడియో వరకు ఈ విధంగా అయితే ఎక్స్పాండ్ అయితే చేయండి సోన్స్ చేసినట్లయితే మనకు వీడియో అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇప్పటిసరికి మళ్ళీ మీరు లేయర్ మీద క్లిక్ చేసి మీడియా అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత సో నెక్స్ట్ మనం ఇంకొక వీడియో అయితే ఇక్కడ యాడ్ అయితే చేయాలి సో ఇప్పటిసరికి ఆ వీడియో అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు వచ్చేసరికి సో ఫస్ట్గా అయితే డ్రాగ్ చేయండి డ్రాగ్ చేసిన తర్వాత తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి సో సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా పెద్దగా అయితే చేయాలి సొంత విధంగా పెద్దగా చేసిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ క్రాపింగ్ అని ఉంటుంది మీద క్లిక్ చేసి సో ఈ విధంగా మీరు వచ్చేసరికి కరెక్ట్గా ఇక్కడ వరకు అయితే క్రాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సొంత విధంగా అయితే చేసుకోండి సొంత విధంగా చేసినట్లయితే ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి సో ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది సో సూపర్గా ఉంది కదా సో ఇక మనం వచ్చేసరికి లిరిక్స్ని అయితే యాడ్ అయితే చేయాలి అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత నేను లిరిక్స్ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో అక్కడి నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని సో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేయండి ఒకవేళ మీరు ఇంకొక సాంగ్ యొక్క లిరిక్స్ని పెట్టుకోవాలి అనుకుంటే సో మీకు నచ్చిన సాంగ్ యొక్క లిరిక్స్ని కూడా మీరు ఇక్కడైతే పెట్టుకోవచ్చు సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో బ్లెండింగ్ లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ అయితే చేయాలి సోన్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వచ్చేసరికి సో లిరిక్స్ అన్ని కూడా రావడం జరుగుతాయి సో మీకు నచ్చినట్లు ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేసి ఇక్కడైతే ప్లేస్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా అయినా ప్లేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు వచ్చేసరికి ఈ విధంగా వర్టికల్గా కూడా ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే సో ఈ విధంగా ఇక్కడైతే ప్లేస్ అయితే చేసుకోవచ్చు సో నేను ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి సో ఈ విధంగా అయితే ప్లే చేస్తున్నాను ఒకవేళ లేదు అనుకుంటే మీరు సో బ్యాక్గ్రౌండ్లో సో పర్సన్ వెనక కూడా ఈ విధంగా మీరు వచ్చేసరికి యాడ్ అయితే చేసుకోవచ్చు అందుకోసం త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి సో ఈ విధంగా మీరు వచ్చేసరికి టూ టైమ్స్ సెండ్ బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి లిరిక్స్ అనేవి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో అయితే రావడం జరుగుతాయి లేదు అలా వద్దు అనుకుంటే సైడ్ కావాలి అనుకుంటే సో నేను ఇంతకు ముందు పెట్టినట్లు సో ఈ విధంగా మీరు వచ్చేసరికి ఇక్కడ సైడ్ కూడా ఈ విధంగా వర్టికల్గా పెట్టుకోవచ్చు అనమాట సో మీకు నచ్చిన విధంగా మీరైతే ఈ విధంగా సెట్ అయితే చేసుకోండి సో చేసుకున్నట్లయితే మనకు స్టేటస్ వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇక మనం ఫైనల్గా వచ్చేసరికి ఎఫెక్స్ వీడియోనైతే యాడ్ చేయాలి అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు ఎఫెక్స్ వీడియోనైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయండి సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి సో మీరు వచ్చేసరికి బ్లెండింగ్ లోకి వెళ్ళేసి స్క్రీన్ అయితే సెలెక్ట్ అయితే చేయండి సౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు రొటేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సౌండ్స్ విధంగా రొటేట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు పెద్దగా అయితే చేయాలి సౌండ్స్ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి సో ఏ విధంగా ఉంటుందో సో ఇక చూడొచ్చు మనకి ఈ విధంగా ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి సో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో అనేది సో సూపర్గా ఉంది కదా సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక ఫైనల్గా మనము ఫ్రేమ్ని అయితే యాడ్ చేసుకోవాలి అందుకోసం మీరు వచ్చేసరికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాగా అయితే వెళ్ళేసి సో వైట్ బార్డర్ని ఫ్రేమ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి సౌండ్స్ యాడ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు వచ్చేసరికి ఈ లేని కూడా వీడియో వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి సౌండ్స్ ఈ విధంగా చేసినట్లయితే మనకు వచ్చేసరికి ఈ విధంగా రావడం జరుగుతుంది ఇప్పుడు సరికి స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి సోన్స్ సెలెక్ట్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి బార్డర్ కూడా యాడ్ అవ్వడం జరిగింది సో సూపర్గా ఉంది కదా స్టేటస్ వీడియో అనేది సో నెక్స్ట్ లెవెల్ అనమాట యాటిట్యూడ్ స్టేటస్ వీడియో సో ఇక్కడ మీ ఫోటోని కూడా పెట్టుకొని ఈ విధంగా మీరు చేసుకొని స్టేటస్గా పెట్టుకుంటే సో సూపర్గా ఉంటుంది సో ఇక మీరు వీడియోని గ్యాలీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవడం జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి వచ్చేసి లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ని అంతా షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకని యాక్టివ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్